వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రామా మండవ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పేదనేతీత జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే నేతలు కాన్ఫరెన్సీలో పలు కాన్ఫరెన్సీలో పూర్తి స్థాయిలో ఒక ఆధిపత్య పోరు కారణమవుతూ ఉన్నారో తనకే ఎదురు తిరిగేలా వాళ్ళు బిహేవ్ చేస్తూ వస్తున్నారో తన మీదే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారో అలాంటి కాన్షియన్స్లో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టున్నారు లైక్ మనం చూసినట్లయితే ఒక మొన్నటికి మొన్న మనం చూసాం వేమిరెడ్డి లాంటి వాళ్ళు తన భార్యకి టికెట్ అడిగినప్పటికీ ఏదైతే నెల్లూరు సిటీ టికెట్ను ఆయన అన్ అనిల్ అనుచరుడైన ఖలీలకి ఇవ్వడం జరిగింది అలా అదేవిధంగా మైలవరం టికెట్ను ఎప్పటి నుంచో కూడా జోగి రమేష్ ఫోకస్ పెట్టున్నారు వసంతను కూడా బయటికి పంపించే పరిస్థితి ఏర్పాటు చేశారు అక్కడ కానీ ఈ రోజు నా మైలవరంలో టికెట్ ఇవ్వకుండా జోగి రమేష్కి ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి పెనూరు పంపించున్నారు అటు పెడన్ టికెట్ కూడా ఇవ్వకుండా ఆయన ఎటు కాకుండా పెనంగళూరులోని ఇంప్లాన్ చేసే ప్రయత్నం చేశారు ఇలా అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నేతలు ఒక ఆధిపత్య పోరుకో పార్టీలో ఒక న్యూసెన్స్కి అయితే కారణమవుతూ వచ్చారు అలాంటి నేతలను చాలా చోట్ల పక్కన పెడుతూ వచ్చారు ఈ రోజున అలాంటి కోలోకి వచ్చే మరొక వ్యక్తి అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే చెప్పుకోవాలి ఇక్కడ అతికే మనం ప్రముఖంగా నందికొట్టుకూరు కాన్స్టిచెన్సీ గురించి కూడా మనం చెప్పుకోవాలి కర్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఒక రిజర్వ్డ్ కాన్స్టెన్సీ నందికొట్టుకూరు గతంలో అది రిజర్వ్ కాన్స్టెన్సీ కాకముందు ఏదైతే రెడ్డి ఎవరైతే ఉన్నారో బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ ఆయన పలుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేశారు దెన్ బైరెడ్డి కూడా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఆ తర్వాత అది రిజర్వ్డ్ కాన్స్టెన్సీ అయిన తర్వాత వాళ్ళంతా పాణ్యం మీద ఫోకస్ పెడుతూ వచ్చారు ఇక నందికొట్కూరులో గత ఎన్నికల్లో ఆర్థర్ ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నారు సెక్యూరిటీ ఆఫీసర్గా ఆయన తీసుకొచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే అక్కడి నుంచి నందికొట్టుకూరు నుంచి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ వేవ్ ఆర్ధర్కున్న ఒక సింపతి కావచ్చు బైరెడ్డి ఉన్న ఒక ఇమేజ్ కావచ్చు ఎందుకంటే అప్పటికే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బ్రదర్ కొడుకైన సిద్ధార్థ రెడ్డి అప్పటికే వైసీపీలోకి రావడం జరిగింది ఈ క్రమంలోనే ఆర్ధర్ ఆ రోజు ఎమ్మెల్యేగా గెలుచున్నారు సో అయితే పేరుకి నందికొట్టుకూరు నుంచి ఆర్ధర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెత్తనం కొనసాగుతూ వచ్చింది పేరుకు మాత్రమే ఎమ్మెల్యే ఆర్ధర్ బట్ మిగతా అన్నీ కూడా బైరెడ్డి చూసుకుంటూ వచ్చారు అనేక సార్లు వాళ్ళిద్దరి మధ్య ఈ ఇష్యూ ఆధిపత్యపూర్వక కూడా కారణమైంది అనేక ఇష్యూల్ని మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేసుకున్నారు అనేకసార్లు పార్టీలో ఒక ట్విల్ట్కి అయితే కారణమయ్యారు సో పూర్తి అసలు కొట్టుకూరులో ఒక న్యూసెన్స్ అయితే ఎప్పుడు కూడా బైరెడ్డి సిద్ధార్థ రూపంలో క్రియేట్ అవుతూనే ఉంది అక్కడ అనేక సార్లు ఆయన కేంద్రంగా ఆర్ధర్ కూడా బహిరంగ విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక శాబ్ చైర్మన్ లాంటి పదవులు ఇచ్చిన తర్వాత ఇంకా అటు ఆర్ధర్ కు బైరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు అయితే ఎక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది అనఫ్షియల్ ఎమ్మెల్యే గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ కొనసాగుతూ వస్తున్నారని విమర్శలను కూడా ఆయన మోటగట్టుకున్నారు ఇక అదే స్థాయిలో ఈసారి ఇక ఆర్ధర్ కూడా పూర్తి స్థాయిలో బైరెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలనే పందెం పెట్టుకున్నారు ఇక బైరెడ్డి ఎలాగైనా ఆర్థర్ని పక్కన పెట్టించాలని తను కూడా పావులు కదిపారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏకకాలంలో ఇప్పుడు వీళ్ళిద్దరికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అటు ఆర్దర్కి అయితే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు ఆర్ధర్ను పూర్తిగా పక్కన పెట్టారు ఆయన అటు టీవీలోకి వెళ్లేందుకు కూడా పావులు గదుపుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని బైరెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మీడియా ముందు బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక వేరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే తమకు చాలా సన్నిహితుడైన లబ్బి వెంకటస్వామికి అక్కడ టికెట్ ఇవ్వాలంటూ కూడా ఎప్పటి నుంచో బైరెడ్డి కోరుతూ ఉన్నారు అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డికి మెమోండాలు కూడా ఇస్తూ ఉన్నారు తన వాయిస్ని వినిపిస్తూ ఉన్నప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లబ్బి వెంకటస్వామిని కూడా పక్కన పెడతాం జరిగింది ఇక నందికొట్కూరు నుంచి ఈ రోజున కడపలో ఒక ఎలక్ట్రికల్ అధినేత అయిన ఎలక్ట్రికల్ ఫామ్ అధినేత అయిన ఈరోజు దారా సుధీర్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది అది కూడా తన సన్నిహితులు రిఫర్ చేశారన్న సమాచారంతోనే సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు దారా సుధీర్కి టికెట్ ఇచ్చారన్న చర్చ అయితే జరుగుతూ ఉంది సో అంటే ఇక్కడ చూసినట్లయితే అటు వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా గత ఏళ్ళుగా ఒక ఆధిపత్య పోరుకి ఎలాగైతే నందికొట్టుకూరులో కారణమయ్యారో అది ఎట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి ఆర్ధర్కు చెక్ పెట్టారు ఇటు అదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రెఫర్ చేసిన లబ్బి వెంకటస్వామిని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు అంటే అటు బైరెడ్డి హవాకు కూడా జగన్మోహన్ రెడ్డి అందికొట్టుకూరులో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది కాన్ఫరెన్స్లో ఇన్వాల్వ్ అయితే అన్న ఒక మెసేజ్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఎవరికి ఎలాంటి సంబంధం లేని దార సుధీర్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా తాను తలుచుకుంటే ఏదైనా చేయగలననే ఒక మెసేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేశారనే చర్చ జరుగుతోంది ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి దారా సుధీర్కు ఎంతవరకు కూడా అటు సిద్ధార్థ రెడ్డి వర్గం కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం కానీ ఇటు ఆర్ధర్ వెంట ఆయన ఉన్న ఆయన వెంట ఉన్న వర్గం అటు వెళ్లిపోయినప్పటికీ ఆయనకంటూ కూడా ఫాలోయింగ్ ఉంటుంది మరి ఆ వర్గం అంతా పూర్తి స్థాయిలో రేపు దారా సుధీర్కు వ్యతిరేకంగా మారినట్లయితే నందికొట్కూరులో వైసీపీ గెలుపు ఏ మలుపు తిరుగుతుంది అన్నది మాత్రం ఇక్కడ ఇక్కడ అంశం చాలా కీలకంగా మారబోతోంది మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంతవరకు కూడా దారా సుధీర్ గెలుపులో తీసుకుంటారనే అంశం కూడా చాలా కీలకం అవుతోంది ఎందుకంటే తాను అడిగిన లబ్బి వెంకటస్వామికి ఇవ్వకుండా హఠాత్తుగా దారా సుధీర్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో బైరెడ్డి బ్లంట్గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఫాలో అవుతారా లేకుంటే నిజంగా పూర్తి స్థాయిలో అక్కడ ఆర్థిక తన ఎలాగైతే నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించారో ఎలాగైతే నెగిటివ్గా పనిచేస్తూ వచ్చారో అదే స్థాయిలో దారా దారా సుధీర్ మీద కూడా తన ఆధిపత్య పోరు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అసలు మరికొద్ది రోజుల్లో నందికొట్కూరులో వైఎస్ఆర్సీబీ భవిష్యత్తు ఏమలుపు తిరగబోతోంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు